భార్యవా, మంచిగుంది పోర్రి. లాభం అయితే మా గొప్పతనం, నష్టం అయితే మీ శేతగానితనం. ముచ్చటేందంటే తెలంగాణ వచ్చినాక 181,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు పెట్టిండట. అండ్ల 100,000 కోట్లు కాళేశ్వరం మీదనే. గంత పైకం ఖర్చు పెడితే ఆనలు అదనుకు అందకుండా నీళ్లు రావాలి కదా. మరి మీది బాజుకెళ్ళొస్తున్న వరదలతోటే మన ప్రాజెక్టులు నిండబట్టే. గా పైసలన్నీ ఏ కాలువలు వారుతున్నాయో ఏమో. ఇది ఖమ్మం జిల్లాల సీతారామ ప్రాజెక్టు. 18,000 కోట్ల రూపాయలతో కట్టిండ్రు. ఎల్లుండే ఓపెనింగ్ 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయట. మొన్న మంత్రులు పోయి ట్రయల్ రన్ సురువు చేసిండ్రు. ఏ మేం కట్టిన ప్రాజెక్టు మీరు ఓపెనింగ్ చేస్తున్నారు, ఆ గొప్పతనం అంతా మాదే అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇక ఏమున్నది, ఈళ్ల కాలకు నడుమ రచ్చ సురువు అయ్యింది. ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్ కు బటన్ ఒత్తి నెత్తి మీద నీళ్లు చల్లుకొని భూమికి దండం పెట్టాడు. పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నీళ్ల కోసం తిప్పల పడుతుంటే గిత్తనుడేందని తుమ్మల సార్కు బాధ అనిపించినట్టుంది. ఇక రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా. ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి మంచినీళ్లు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్ కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోడీలు పెట్టుకుని సిటీ అంతా. ఈ పంప్ హౌస్ వల్ల 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? సిడబ్ల్యూసి ఫైనల్ అప్రూవల్ చేసి తీసుకొచ్చినాము. సీతారామ ప్రాజెక్ట్ అయినా అది కేసీఆర్ ఘనత, బీఆర్ఎస్ ఘనత. ఎందుకు బిగించారాయా మోటార్లు అంటే, మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది. అట్లనే ఈ సుంకిశాల పంప్ హౌస్ ఘనత కూడా ఎవలదో ఏ పార్టీతో కూడా చెప్తే బాగుండే. హైదరాబాద్ కు నీళ్లు తెస్తామని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 1400 కోట్లతోటి చాలు చేసి నిమ్మలంగా కడుతుండే వరకు 2,215 కోట్లకు పెరిగింది ఖర్చు. నాగార్జున సాగర్ నీళ్లు ఇండ్లకు రాకుండా కడుతున్న గోడ గోలికి ఇంత పని అయ్యింది. మొన్న గమ్మతిందంటే ఎమ్మటి మంత్రులు పోయి సూచొచ్చిండ్రు, ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు అయ్యండ్రు. కేంద్ర ప్రభుత్వం కూడా షోకాజ్ నోటీసులు ఇస్తా ఉంటే పనులు చేస్తున్నట్టు మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు మీరు పనులు అప్పచెప్తా ఉన్నారు? మరి మేం కట్టించినమని కారోళ్ళు కూడా పోవాలి కదా. కాళేశ్వరం కింద కట్టిన 3 ఏళ్లకే మునిగిన కన్నపల్లి పంప్ హౌస్, కుంగిన మేడిగడ్డ, బుంగల్వడ్డ, అన్నారము, డేంజర్ ఉన్న సుందిల్లా ఎవరి గొప్పతనమో కూడా సాటింపేస్తే మంచిగా ఉండే.